गुड मॉर्निंग बायोफैक्टर आधार गोल्ड समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट షో కి స్వాగతం ఏషియన్ మార్కెట్స్ లో ఈ మండే మార్నింగ్ గ్రీన్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి అక్రాస్ ది ఏషియన్ కాంటినెంట్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఎక్సెప్టింగ్ స్ట్రైడ్స్ టైమ్స్ అండ్ తైవాన్ టు సమ్ ఎక్స్టెంట్ అది కూడా ఫ్లాట్ గా ఉంది మిగతా ఇండిసెస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి ఎస్ఎక్స్ నిఫ్టీ 77 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది 14454 పాయింట్లు మనకి ఎస్ఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 14500 దిశగా మనం ప్రయాణిస్తున్నాం లాస్ట్ ఫ్రైడే మనకు నిఫ్టీ ఫ్యూచర్స్ 14374 దగ్గర క్లోజ్ అయ్యాయి కాబట్టి ఒక 60 70 80 పాయింట్స్ ఆప్టిక్ ఇవాల్టి ఓపెనింగ్ లో మనం చూసే అవకాశం కనిపిస్తుంది సో బుల్స్ స్టాంపీడ్ అంటే షేర్లు కొనేందుకు బుల్స్ తొక్కిసలాట కొనసాగుతోంది మార్కెట్స్ లో డాలర్ ఇండెక్స్ 90.5 అంటే డాలర్ ఇండెక్స్ స్ట్రెంథన్ అయ్యింది ఒక దశలో 89 వరకు వచ్చింది డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 90.5 సమీపంలో ఉన్నా కూడా మన మార్కెట్స్ లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్రైడే రోజు 6000 కోట్ల రూపాయల షేర్లు కొన్నారు ఆఫ్ కోర్స్ MSCI రీబ్యాలెన్సింగ్ దీని కారణంగా చెప్తున్నారు అయినా కూడా 6000 కోట్లు ఈ లెవెల్స్ దగ్గర సో అందరం కూడా భయపడుతున్నాం హైయర్ లెవెల్స్ వచ్చేసాయి ఇక్కడ నుంచి మార్కెట్స్ పడిపోతాయేమో ఏమవుతుందో ఏంటో అని అందరం కొద్దిగా కంగారుగా ఉన్నాం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా లేకపోతే ఇలాగే హోల్డ్ చేసుకోవాలా లేదా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవడానికి ఇది సరైన సమయమని ఇలాంటి అనేక రకాల అనుమానాలు ఇన్వెస్టర్స్లో వ్యక్తమవుతున్నప్పటికీ FPIs మాత్రం వాళ్ళు కొంటూనే ఉన్నారు ఇన్క్లూడింగ్ లాస్ట్ ఫ్రైడే సో ఈ నేపథ్యంలో మనకు TCS అండ్ డిమార్ట్ ఈ రెండు రిజల్ట్స్ వచ్చాయి రెండు కూడా స్ట్రాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ బోత్ TCS ఆఫ్ కోర్స్ మనందరికీ ముందే ఊహించిందే రిజల్ట్ బాగుంటుందని అనుకున్న దానికంటే కూడా ఇంకా మెరుగ్గా వచ్చింది అలాగే మేనేజ్మెంట్ కామెంటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ డిమార్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ కొద్దిగా సస్పిషియస్గా అనిపించింది నెంబర్ ఎలా వస్తుంది అనేది కానీ వాళ్ళు అదరగొట్టారు రిజల్ట్ సో ఇలా రిజల్ట్ సీజన్ బోనీ చాలా అదిరింది మరి ఇదే ధోరణి మిగతా ఐటీ కంపెనీస్ డెఫినెట్లీ బాగా పోస్ట్ చేస్తాయి బట్ మిగిలిన సెక్టర్ సంబంధించిన కంపెనీస్ మన కమోడిటీ కంపెనీస్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ ఇవన్నీ పోస్ట్ చేస్తాయి లేదా అనేది ఈ రిజల్ట్ సీజన్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ ఎందుకంటే మనకు బడ్జెట్ కూడా రాబోతుంది త్వరలోని ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీని కొంత తగ్గించాలి సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది మరొక ప్రధానమైన వార్త కూడా మనకు బేర్ ఆర్గ్యుమెంట్ అంటుంది సో బేర్ ఆర్గ్యుమెంట్లో ఇప్పుడు మనం అనుకున్న అంశాలు వస్తాయి ఆర్బీఐ లిక్విడిటీని కొద్దిగా ఉపసంహరించాలనుకోవడం అలాగే ట్యాక్స్డ్ బై కోవిడ్ గవర్నమెంట్ మల్స్ కోవిడ్ సెస్ విధిస్తారు అని ఒక వార్త ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది ఎందుకంటే మనకు ట్యాక్స్ రెవెన్యూస్ తగ్గాయి కాబట్టి ఎస్పెషల్లీ డైరెక్ట్ ట్యాక్సెస్ బాగా తగ్గాయి కాబట్టి బడ్జెట్లో కోవిడ్ ట్యాక్స్ విధిస్తారనే ఒక వార్త ఇది కనుక జరిగితే అది కొద్దిగా మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది అలాగే స్టీల్ సిమెంట్ కంపెనీస్ సంబంధించి నేను నితిన్ గడ్కరీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు కార్టెల్స్ అవుతున్నారు సో వీళ్ళ మీద యాక్షన్ అంటే మేబీ ఇంపోర్ట్స్ని అలౌ చేయటం లేకపోతే మరొకటో ప్రొటెక్టివ్ స్టెప్స్ ఏవైతే గతంలో తీసుకున్నారో వాటిని ఉపసంహరించే అవకాశం ఉంది దానికి స్టీల్ సిమెంట్ స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి సో ఇవి బేర్ ఆర్గ్యుమెంట్స్ కానీ మనం బుల్ ఆర్గ్యుమెంట్ ఎలాగో ఉంది ఏంటి అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్లోస్ ఈజ్ నెంబర్ వన్ అండ్ ఎఫ్ఎన్ఓలో కనుక మనం చూస్తే హెవీ పుట్ సెల్లింగ్ జరిగింది సో అది మనకు ఒక ఇండికేషన్గా తీసుకోవచ్చు ఎందుకంటే FIIs ఇప్పుడు 81% లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఓన్లీ 19% షార్ట్స్ ఉన్నాయి సో ఈ టైంలో కూడా ఇంకా వాళ్ళు హెవీగా పుట్స్ సెల్ చేస్తున్నారు అంటే దే ఆర్ బుల్లిష్ అబౌట్ ది మార్కెట్ గోయింగ్ ఫార్వర్డ్ సో ఇవన్నీ మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ ఎందుకంటే రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈ రెండింటిలో ఏ ఆర్గ్యుమెంట్ నెగ్గుతుంది ఏ దిశగా మార్కెట్ వెళ్తుంది అంటే కొంచెం కాషస్గా ఉండడం మనం ఈ సమయంలో అవసరం అని మాత్రం అనిపిస్తుంది అదర్వైజ్ దిస్ బుల్ రన్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటాక్ట్ ప్రతి డిప్ని మార్కెట్స్ కొంటున్నాయి అది చిన్న డిప్స్ అయితే మామూలు కొనుగోళ్ళు బాగా పడితే భారీ స్థాయిలో కొనుగోళ్ళు అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఐటీ స్టాక్స్ మాత్రం ర్యాలీ కొనసాగుతుంది లాస్ట్ ఫ్రైడే కూడా మనం ఐటీ ఇండెక్స్ 3%+ పెరిగింది అండ్ TCS రిజల్ట్ ఇవాళ రియాక్షన్ ఉంటుంది కాబట్టి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది లాస్ట్ 5 ఇయర్స్ TCS ది సో తప్పకుండా బయింగ్ వస్తుంది అండ్ ఇండెక్స్ సపోర్టివ్ స్టెప్స్ ఫ్రమ్ ఐటీ స్టాక్స్ మనం చూస్తాం అయితే మనకు వాల్యుయేషన్స్ చూస్తే TCS ఈజ్ ట్రేడింగ్ ఎట్ 30.4 టైమ్స్ ఆఫ్
FY22 అంటే నెక్స్ట్ ఇయర్ ఎర్నింగ్స్ ని 30 టైమ్స్ డిస్కౌంట్ చేస్తుంది. అదే FY23 చూస్తే 27 టైమ్స్ డిస్కౌంట్ చేస్తుంది PE. అలాగే ఇన్ఫోసిస్ 26 టైమ్స్ FY22 అండ్ FY23 23 టైమ్స్. కాబట్టి ఇన్ఫోసిస్ లో కొంత క్యాచ్ అప్ యాక్ట్ ఉండే అవకాశం ఉంది. అండ్ HCL టెక్నాలజీస్ 19 17 అలాగే విప్రో 21 టైమ్స్ అండ్ 19.5 టైమ్స్. టెక్ మహీంద్రా 17.8 టైమ్స్. కాబట్టి టెక్ మహీంద్రా ఇంకా చాలా డిస్కౌంట్ దొరుకుతుందని చెప్పాలి. ఫ్రైడే రోజు టెక్ మహీంద్రా మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అంటే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని అధిగమించింది. సో ఫిఫ్త్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ నౌ ఈజ్ టెక్ మహీంద్రా. సో స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అయింది జూన్ లెవెల్స్ నుంచి. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్. సో మనం డిఫెన్సివ్గా టెక్ స్టాక్స్లో బయింగ్ కొనసాగించవచ్చు. అది చిన్న కంపెనీలు లైక్ న్యూజెన్ సాఫ్టో లేకపోతే సాగర్ సాఫ్ట్వేర్ అలాంటి కంపెనీస్ దగ్గర నుంచి మనకు పెద్ద లార్జ్ మేజర్ ప్లేయర్స్ లైక్ టీసీఎస్ వరకు ఐటీ కంపెనీస్ విల్ డెలివర్ సుపీరియర్ రిటర్న్స్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి మనం వీకెండ్లో ఎటువంటి అనలిటికల్ ఫ్యాక్టర్స్ని మీరు గమనించారు, మీ అనాలిసిస్లో మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఒక్కటి మీరు చెప్పనిగాక చెప్పారండి, మార్కెట్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉంది కాబట్టి ప్లస్ కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్లే సూచనలు కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రవారం హ్యూజ్ ర్యాలీ వచ్చింది అండ్ మీరు అన్నట్టు పుట్స్ అగ్రెసివ్ గా రైటింగ్ చేశారు. ఎస్పెషల్లీ 14,200 14,300 పుట్స్ అగ్రెసివ్ గా రైటింగ్ చేశారు. మేబీ అది సపోర్ట్ జోన్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు 14,200 అనమాట రైట్ చేశారంటేనమాట, ఎందుకంటే అక్కడికి వస్తే మళ్ళా వాళ్ళు కవర్ చేసుకుంటారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, రేట్ చేసినట్లు అనమాట. ఇవన్నీ కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి. అండ్ ఏదైతే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుందో ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ వీకెండ్ డెవలప్మెంట్స్ అనమాట. లైక్ టీసీఎస్ రిజల్ట్స్ చాలా బాగుంటాం, యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటాం, ఏదైతే రీజిక్ చేస్తున్నారో ఎంఎస్సీ దాన్ని బట్టి ఎఫ్ఐఎస్ బయింగ్ చేయటం, లాస్ట్ శుక్రవారం నాడు ఏదైతే 6,000 crores చాలా వన్ ఆఫ్ ది బిగ్గర్ బయింగ్ స్ప్రీస్ అనే సింగిల్ డే అని చెప్పేసి అని అనుకోవచ్చు అనమాట. ప్లస్ అలాంగ్ విత్ దట్ అనమాట కపుల్ ఆఫ్ న్యూస్, ఏదైతే ఫ్యూయల్ డిమాండ్ 11 మంత్ హైక్ వచ్చింది డిసెంబర్ లో, అదే విధంగా అనమాట ఆర్బీఐ అనమాట ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ ఉందో అనమాట దానిపైన కూడా కాస్త రీలుక్ ఇస్తారు, జీరో కూపన్ పెట్టకుండా ఉంటారు అని చెప్పేసి ఏదైతే అన్నారో దాంతో ప్రీమియంస్ రావచ్చని. ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ లో మీరు అన్నట్టు ఒక స్టాంపీడ్ లాగా ఉందన్నమాట, అగ్రెసివ్ బయింగ్ క్లియర్లీ కనిపిస్తుంది. బట్ టైం ఫర్ కాషన్ అండి. ఇది వరకు నేను ఎప్పుడు అనకపోయినా ఈసారి అయితే చెప్తున్నా, బడ్జెట్ కూడా ముందుంది కాబట్టి జస్ట్ అనదర్ 2.5 వీక్స్ లో బడ్జెట్ ఉంది. ఎంతైనా సరే అప్రమత్తంగా ఉండాలి. టేబుల్ పైన ఉన్న ప్రాఫిట్స్ లో ఒక అట్లీస్ట్ 25% ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇంకా చాలా కూడా పొటెన్షియల్ ఉంది కాబట్టి అక్కడ మాత్రం పొజిషన్స్ హోల్డ్ చేయమంటాను. మేబీ ఇన్ లైన్ విత్ బెంచ్ మార్క్ ఇండిసెస్ కాస్త కరెక్ట్ అయినా కూడా వాల్యూ ఉన్న స్టాక్స్ అయితే పెద్దగా పడకపోవచ్చు, ప్లస్ బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటాను. కాబట్టి ఫ్రమ్ హియర్ ఆన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టిల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్ ఏ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా అంటాను. ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ ఏదైతే ఇప్పుడు వ్యాక్సిన్ రోల్ అవుట్ ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఏ హిక్అప్స్ లేకుండా శనివారం నుంచి ఏదైతే వ్యాక్సిన్ రోల్ అవుట్ అంటున్నారో అదంతా స్మూత్ గా అయితే కనుక డెఫినెట్లీ మార్కెట్స్ ఇంకా మోర్ పాజిటివ్ గానే చూస్తాయి అనమాట. ప్లస్ ఈ వారం ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, ఐఐపి డేటా వస్తుంది, ప్లస్ మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ కూడా మనం ఏదైతేనమాట టీసీఎస్ తర్వాత ఇప్పుడు కొత్తగా రిజల్ట్స్ రావాల్సిన ఇన్ఫోసిస్ కానీ మిగతా అన్ని కూడా రిజల్ట్స్ ఈ వారంలో ఉన్నాయి అనమాట. కీలకమైన కంపెనీ ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ లోను ప్లస్ అదర్ సెక్టర్స్ లో కూడా కొన్ని స్టాక్స్ ఏదైతే కనుక రిజల్ట్స్ ఇస్తే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ మార్కెట్ బట్ టైం ఫర్ మైల్డ్ కాషన్ అని చెప్పేసి అయితే అంటాను. స్టే ఇన్ గుడ్ స్టాక్స్ ఏ, క్యాట్స్ అండ్ డాగ్స్ ని ఈ టైం అప్పుడు చేసేయద్దు. అన్లెస్ న్యూస్ తెలిసి ఖచ్చితంగా ఇందులో పాజిటివ్ గా న్యూస్ వస్తుంది, రిజల్ట్స్ బాగా వస్తాయి అని అనుకున్న స్టాక్స్ లో మాత్రం ఇన్వెస్టెడ్ గా ఉండమని చెప్తాను. ఓకే అండి. సో బాలగారితో కూడా మాట్లాడదాం బ్రేక్ ముందే. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అశాంత్ గారు. సో మనకు టీసీఎస్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి, స్ట్రాంగ్గా రావడం చూసాం. డాక్టర్ పివిఎన్ రావు ఒక మెయిల్ పంపించారు, మిమ్మల్ని రిప్లై ఇవ్వమంటున్నారు. జెన్సార్ టెక్నాలజీస్ అండ్ ఇంటలెక్ట్ డిజైన్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. సో
రిజల్ట్స్ బాగా ఉంటాయి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐటీ కంపెనీలకు సంబంధించి. ఇటువంటి సమయంలో ఈ బాగా పెరిగిన స్టాక్స్ ఇవి కూడా జెన్సార్ అండ్ ఇంటలెక్ట్ డిజైన్ కూడా. సో ఇటువంటి సమయంలో ఇటువంటి స్టాక్స్ తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తారా లేదా ఏదైనా కరెక్షన్స్ కోసం వెయిట్ చేయమంటారా? ఐ థింక్ జెన్సార్ ఈ కెన్ గో అహెడ్ అండి, ఎందుకంటే జెన్సార్ ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు ఇప్పటిదాకా. గతంలో అంటే గోయింకా గ్రూప్ కంపెనీ అండ్ ఉన్న ఐటీ కంపెనీస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ జోన్ లో జెన్సార్ హాజ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్. కాబట్టి ఐ థింక్ అరౌండ్ 250 ఆడ్ జెన్సార్ ఈజ్ డెఫినెట్లీ బై. ఇంటలెక్ట్ అనేది ఇట్స్ ప్యూర్లీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి అది రిజల్ట్స్ వచ్చేదాకా వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఏదైనా కామెంటరీ ఇస్తారా అంటే ఎన్ని లైసెన్సెస్ అమ్మారు ఏంటి అని చూసుకుని అందులో పొజిషన్ తీసుకోవడం బెటర్ అవుతుంది. బట్ జెన్సార్ యూ కెన్ గో అండ్ స్టార్ట్ బైయింగ్ రైట్ అవే. సో టెక్నికల్లీ బుల్లిష్ గా కనిపిస్తుంది జెన్సార్ టెక్నాలజీస్ కూడా. లాస్ట్ 8 డిసెంబర్ నుంచి ఈ స్టాక్ ప్యాటర్న్లో కొంత బుల్లిష్నెస్ కనిపిస్తుంది మనకు. అలాగే బాలాగారు చెప్పినట్లు ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కూడా కంట్రిబ్యూట్ చేయబోతున్నాయి స్టాక్ ర్యాలీకి. సో యూ కెన్ బై జెన్సార్ అండ్ వెయిట్ ఫర్ ఇంటలెక్ట్ డిజైన్స్ రిజల్ట్. ఓకే, చిన్న విరామం. విరామం తర్వాత రాజేంద్ర గారితో కూడా మాట్లాడుకుందాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ 14,453 పాయింట్ల స్థాయిని మనకు సూచిస్తోంది. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో నిఫ్టీకి సంబంధించి మనం ఇవాళ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం, గ్యాప్ అప్ ఓపెనింగ్. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఇవాళ నుంచి ఎన్ఎస్సి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ని ప్రవేశపెడుతోంది. ఇందులో హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ అలాగే ఇతర బ్యాంక్ నిఫ్టీలు ఏవైతే మనకి ఇప్పటిదాకా కవర్ కాని స్టాక్స్ ఉన్నాయో అవి కవర్ అవుతాయని కుటుంబరావు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ నుంచి కొంత యాక్టివిటీ ఈ నిఫ్టీ ఈ ఇండెక్స్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? ఐ థింక్ ఇట్స్ న్యూ ప్రోడక్ట్ అండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్, ఎందుకంటే ఫస్ట్ డే నుంచి లిక్విడిటీ రాదు దాంట్లో. అండ్ ఇంకోటి మనం దాని వెయిటేజెస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 38-40% అగైన్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానీ బజాజ్ ట్విన్స్ కానీ. సో ఓన్లీ న్యూ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ హార్డ్లీ 5-8% కన్నా ఎక్కువ లేవు, విచ్ వీ కాల్ యాజ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ హెచ్డిఎఫ్సి ఏఎంసీస్ ఇలాంటి స్టాక్స్ అన్ని యాడ్ చేశారు వాటిల్లో. సో వాటిల్లో వెయిటేజ్ చూస్తే కనుక ఇట్స్ నాట్ బియాండ్ 8-10%. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిట్స్ ఉన్నాయో దీనిలో కూడా అదే ఉంది. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ అ న్యూ ప్రొడక్ట్ కాబట్టి డెఫినెట్లీ జనరల్ ఇంట్రెస్ట్ వస్తుంది దాంట్లో. మేబీ కొద్దిగా లిక్విడిటీ రావడానికి 1-2 వీక్స్ టైం పట్టొచ్చు. సో వీ నీడ్ టు సీ హౌ ఇట్ ఫేర్స్ అప్ అనేది. అండ్ నిఫ్టీ విషయానికి మనం వస్తే కనుక 6th రోజు ఏదైతే బార్ చూసామో ఆ బార్ మొత్తం ఇప్పుడు సపోర్ట్ బార్ గా ట్రీట్ చేస్తాం అండి, ఎందుకంటే ఆ రోజు ఒక డోజీ బార్ ఫామ్ అవటం చూసాం. ద బార్ ప్రైజెస్ చూస్తే కనుక 14,222 నుంచి 14,039. సో ఇక్కడ నుంచి 150-200 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ డెఫినెట్లీ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈ స్టేజ్ లో కేర్ఫుల్ గా మనం ఉండాల్సింది ఏంటి అంటే కనుక మన ఎంట్రీ పాయింట్స్ అనేది ముందు చూస్ చేసుకోవాలి, అదేవిధంగా స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలో మనం ముందే ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మనకి అన్సర్టనిటీ అనేది కొంచెం ఉంటుంది ఎవ్రీ టైం మనకి అన్సర్టెడ్ జోన్ లోకి వెళ్ళినప్పుడు. సో మనం అనుకోని టైంలో కరెక్షన్స్ స్టీపర్ కరెక్షన్స్ వస్తాయి. సో అది మనం గేరప్ అయి ఉండాలి. స్టాప్ లాసెస్ చాలా స్ట్రిక్ట్ గా మనం పెట్టుకోవాలి ట్రేడింగ్ పొజిషన్స్ ఉంటే కనుక. అఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఐ థింక్ 15-20-30% పడినా కూడా ఇట్స్ అబౌట్ టిప్స్ గా చెప్పుకోవచ్చు. సో ఈ స్టేజ్ లో 13,845 కింద క్లోజింగ్ బేసిస్ లో నిఫ్టీ మనకు స్టాప్ లాస్ గా ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 30,959 ఇస్ ద స్టాప్ లాస్, విచ్ ఇస్ అబౌట్ 14-1500 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. బట్ ఒకటండి, 32,613 ఇస్ వెరీ నియర్, సో వీఆర్ అబౌట్ 600 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై క్లిక్ అయినాకే ప్రాబ్లీ ఐ థింక్ మేజర్ కరెక్షన్ అనేది మార్కెట్ లో వచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. అండ్ బిగ్గర్ ప్రైజెస్ ఉన్న స్టాక్స్ లో వొలటాలిటీ చాలా పెరిగింది, దానిలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిక్సన్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ ఇంట్రాడే లో 2,000 రూపీస్ ఫ్లక్చువేషన్స్ చూసాం మనం ఫ్రైడే రోజు. సో గోయింగ్ ఫార్వర్డ్ అలాంటి ఫ్లక్చువేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో ఈ స్టేజ్ లో ఏంటంటే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్వాంటిటీస్ ట్రిమ్ చేసుకోమని చెప్తాను. ఫస్ట్ లో ఎవరైతే 150 నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు వాళ్ళు 75 నిఫ్టీ ట్రేడ్ చేయమని చెప్తాను. అదేవిధంగా స్టాప్ లాస్ కొద్దిగా దూరం పెట్టుకుంటే ప్రాబ్లీ ట్రేడ్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఫిన్ నిఫ్టీ మనం ఇప్పటిదాకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వీటి గురించి
తరచుగా మాట్లాడుకుంటున్నాం. ఇకపై ఫిన్ నిఫ్టీ గురించి కూడా కొత్త ఇండెక్స్ ఇది, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఇది. సో ఫిన్ నిఫ్టీ 15,000 దగ్గర ప్రారంభమవుతోంది. ఇందులో ఇందాక రాజేంద్ర గారు అన్నట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ అండ్ యాక్సిస్, ఇవి వీటికే ఆల్మోస్ట్ 75% వెయిటేజ్ ఉంది. ఇక మిగతావన్నీ నామమాత్రమే అని చెప్పుకోవాలి. బజాజ్ ఫైనాన్స్కి ఒక 5.6% వెయిటేజ్ ఉంది, ఎస్బీఐ 4%, బజాజ్ ఫిన్సర్వ్కి 2.29%, అలాగే హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ లాంబార్డ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, పిరమల్, బజాజ్ హోల్డింగ్స్, అలాగే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి, ఎంఎన్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవి ఫిన్ నిఫ్టీ కాంపొనెంట్స్ సార్. సో కుటుంబరావు, ఫిన్ నిఫ్టీకి ఇవాళ ఎవరైనా ప్రారంభం ట్రేడింగ్ ప్రారంభం రోజునే బోనీ చేయాలి అనుకుంటే ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు మీరు? బోనీ చేయాలనుకుంటే బై చేయమని చెప్పేసి చెప్తానండి. ఎందుకంటే ఫైనాన్షియల్ స్పేస్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ అనమాట. ఇంకా బ్యాంక్ నిఫ్టీ మనం చూసాం ఆల్ టైమ్ హై క్లియర్ చేయలేదు. అయితే ఇన్ ఆల్ ప్రాబబిలిటీ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే క్లియర్ చేస్తుంది. అయితే అలాంగ్ విత్ దట్ ఇన్స్టిట్యూషన్స్ నేను అనుకోవటం ఇమీడియట్లీ కాకపోయినా నెక్స్ట్ 2 to 3 months లో బ్యాంక్ నిఫ్టీ నుంచి ఫిన్ నిఫ్టీకి షిఫ్ట్ అవుతాయండి. ఎందుకంటే ఇది దిస్ విల్ బి ఏ బెటర్ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ దెమ్ అనమాట. ఎందుకంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని కూడా ఉన్నాయి. అండ్ 63% కోర్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి ట్విన్స్, బజాజ్ ట్విన్స్, కోటకి డామినేట్ చేసినా సరే కూడా నేను అనుకుంటే ఇట్ విల్ బి బెటర్ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్. 4 to 5 months వ్యూతో ఉన్న వాళ్ళు మాత్రం ఇవాళ బోనీగా ఫస్ట్ డే కూడా పొజిషన్ తీసుకోవచ్చు. డోంట్ లుక్ ఎట్ మూవ్స్ ఆఫ్ జస్ట్ 1 week or 2 weeks మూవ్ కాకుండా తీసుకుంటే కనుక దిస్ మే ఫెచ్ ఈజీలీ 15% to 20% ఇన్ నెక్స్ట్ 5 to 6 months అండి. ఓకే అండి, దట్ ఈస్ అబౌట్ ఫిన్ నిఫ్టీ ది న్యూ ఇండెక్స్. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, మీ పేరండి? నా పేరు బాలాజీ అండి. వసంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి, అడగండి బాలాజీ. ఐజీఎల్ తీసుకున్నానండి షార్ట్ టర్మ్ కోసం. 391 యావరేజ్ లో ఉన్నాయండి. ఏ స్టాక్ అన్నారు? ఐజీఎల్ సార్. ఓకే, 391 యావరేజ్ లో ఉన్నాయండి. ఓకే, అది కొంచెం పెరిగింది ఇప్పుడు. ఇంకంటే హోల్డ్ చేయొచ్చా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కుటుంబరావు చెప్పమనండి. రైట్ కుటుంబరావు, ఐజీఎల్ ఐజీఎల్ అయితే 52 week హైస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇప్పుడు స్టాక్ ఇప్పుడిప్పుడే ట్రాక్షన్ వచ్చి ఆల్ టైమ్ హైస్ కి 52 week హైస్ కూడా వచ్చింది. ఆయన కొన్న రేటు మంచి రేట్ లో కొన్నారు. మేబీ ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చినా కూడా నేను అనుకుంటాం 500 కిందకి డిప్ అవ్వకపోవచ్చు స్టాక్ అనమాట. అండ్ హోల్డ్ చేయమంటారు ఐజీఆర్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం కన్జంప్షన్ నెంబర్స్ వస్తున్నాయి. ఇటు సిటీ గ్యాస్ అవనండి, నేచురల్ గ్యాస్ అవనండి, క్రూడ్ అవనండి, అన్ని ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. ప్లస్ కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ కూడా 11 month హైక్ వచ్చింది. కాబట్టి ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా నేను అనుకుంటాం విల్ డూ డెఫినెట్లీ వెల్ ఐజీఎల్. హోల్డ్ అట్లీస్ట్ ఫర్ టార్గెట్ ఆఫ్ 625-650 అంటాం. ఓకే, సో డెట్ ఫ్రీ కంపెనీ అండ్ ఎప్పటి నుంచో గ్యాస్ సంబంధించి, గ్యాస్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అందరూ బుల్లిష్గా ఉన్నారు. కానీ అనుకున్నంత వేగంగా ఈ కంపెనీలు సేల్స్ అంటే రెవెన్యూ పరంగా ఎదగలేకపోతున్నాయి. బట్ అదర్ మార్జిన్స్ అండ్ ఆల్ ఆర్ సాటిస్ఫాక్టరీ. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ ప్రైస్ అప్రిసియేషన్ గోయింగ్ ఫార్వర్డ్. మరొక కొన్ని మెయిల్స్ తీసుకుందాం బిఫోర్ వీ టేక్ ఏ బ్రేక్. బాలాగారికి క్వశ్చన్ గోపీకృష్ణ అడుగుతున్నారు. బిర్లా సాఫ్ట్ ఉన్నాయట 272లో, టాటా ఎలక్సి 1250లో ఉన్నాయి, అండ్ అంబుజా సిమెంట్స్ ఏమో కొందాం అనుకుంటున్నారు. హోల్డ్ చేయొచ్చా బాలాగారు బిర్లా సాఫ్ట్ అండ్ టాటా ఎలక్సి? డెఫినెట్గా అండి, రెండు కూడా హోల్డే. సో బిర్లా సాఫ్ట్ ఇస్ ఎస్ట్ వైల్ కేపీఐటీ నుంచి స్పన్ ఆఫ్ అయింది, బట్ ఇట్స్ ఆల్సో డూయింగ్ వెల్. అలాగే టాటా ఎలక్సి హాస్ బీన్ ఎక్సెప్షనలీ అవుట్ పర్ఫార్మర్ అనమాట. సో టాటా ఎలక్సి ఇస్ ఇన్ టు యునో న్యూ జనరేషన్ ఆఫ్ ఐటీ అండ్ టెక్ రిలేటెడ్ ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్. సో రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ గుజరాత్ అంబుజా సిమెంట్ విల్ డెఫినెట్లీ డూ వెల్, కాబట్టి వాల్యుయేషన్స్ పరంగా డెఫినెట్లీ హీ కెన్ బై, బట్ బై ఇట్ ఇన్ 2 price points. మేబీ 5 to 10% కరెక్షన్ అయినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ కూడా హీ కెన్ గో అహెడ్ అండ్ బై. ఓకే, అలాగే సురేష్ టాటా ఎలక్సి ఇక్కడ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు. కొనొచ్చా? యా, వన్ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. ఎందుకంటే ఐ థింక్ ఐటీ ఈస్ గోయింగ్ టు బి ఎక్సెప్షనలీ స్ట్రాంగ్. అండ్ ఇందాకే చెప్పినట్టు టాటా ఎలక్సి ఈజ్ ఇన్ ఏ వెరీ నీష్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అరీనా. అన్ని హైటెక్ అండ్ ఫ్యూచరిస్టిక్ డిజిటలైజేషన్ దాంట్లో ఉన్నారు. సో హీ కెన్ స్టార్ట్ బయింగ్, అందులో పెద్ద కరెక్షన్ కూడా మనం చూడలేదు. బట్ ఒకటేసారి కాకుండా 2 or 3 price points ఉన్నాయి. యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ 10 to 15% కరెక్షన్. సడన్లీ బాగా పెరిగింది కాబట్టి ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎనీ
స్మాల్ డిసప్పాయింట్మెంట్, అక్కడ సెకండ్ టైప్ ప్రైస్ పాయింట్ లో కొనచ్చు, బట్ హీ కెన్ స్టార్ట్ రైట్. కుటుంబంలో పోకర్నా షేర్స్ కొందాం అనుకుంటున్నారు సురేష్, కానీ ఆయన ఈ అప్ స్టాక్స్ లో కొనలేకపోతున్నారట, ఎందుకు? ఇట్ ఈస్ బ్లాక్డ్ జెడ్ అని పాప్ అప్ వస్తుందట. అంటే ఆయన బ్రోకింగ్ హౌస్ కి లిమిట్స్ లేవా ఉండండి, ఎందుకంటే ఇది ఏఎస్ఎం కింద ఉంది, అంటే కనుక 100% డెలివరీ తీసుకోవాలన్నమాట. మీ దగ్గర షేర్స్ లేదా అమ్మకూడదు కూడా, అదే విధంగా డబ్బులు ఉంటేనే కొనాలన్నమాట. డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఆయన బ్రోకర్ ని కన్సల్ట్ చేస్తే మీ బయ్యింగ్ ఆపర్చునిటీ ఎట్లానే ఉంటుంది, అందులో ప్రాబ్లమ్ ఏం లేదని అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, యా గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి శ్రీనివాస్. సార్, ఎఫ్ఐఎస్ బైని సెల్ని రిస్ట్రిక్ట్ చేయలేదు సార్ ఎస్బీఐ సెబి? ఎఫ్ఐఐ బైయింగ్ సెల్లింగ్ ని రిస్ట్రిక్ట్ చేయలేదా అని అడుగుతున్నారా? ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, లేదంటే అసలు లేకపోతే చేయలేదా? అంటే రెగ్యులేషన్స్ ఇప్పుడు చాలా బాగా తీసుకొస్తున్నారు కదా సెబి వాళ్ళు. సో ఈ ఎఫ్ఐఎస్ బైని సెల్ని అంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు బై అంత హ్యూజ్ బై వల్లనే మనకు మార్కెట్ అంత హ్యూజ్ గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు రిటర్న్ బ్యాక్ తీసుకున్నా సరే మనకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మార్కెట్ ఎట్ ఏ టైం డౌన్ అయిపోతుంది. సో దాని వల్ల చాలా మంది లాస్ అయిపోతారు. సో దాన్ని ఎందుకు రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నారు అని? అలా చేయలేరండి, ఎందుకంటే మనం వీఆర్ ఇన్వైటింగ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంట్రీ. మళ్ళీ అందులో మీరు ఇంతవరకే కొనండి, రోజుకి 500 కోట్లే కొనండి, 1000 కోట్లే కొనండి అని రిస్ట్రిక్ట్ చేయడం అనేది అది ఎక్కడ ఉండదు. ప్రపంచంలో ఎక్కడ అటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, బట్ దే హ్యావ్ సర్టెన్ లిమిట్స్ ఇన్ ఎనీ కంపెనీస్ ఈక్విటీ. సో మీరు బ్యాంక్ స్టాక్స్లో అయితే 74% కంటే ఎఫ్బీఐస్ ఎక్కువ హోల్డ్ చేయడానికి వీలు లేదు. ఇలా సెక్టర్ వైజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ రోజుకి మీరు ఇంతే కొనాలి ఇంతే అమ్మాలి అంటూ రిస్ట్రిక్షన్స్ లేవు. అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు, మంచిది కాదు అలాగా. సో డోంట్ ఎక్స్పెక్ట్ సెబీ టు ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ డే టు డే ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ఫర్ ఎఫ్పిఐస్. చిన్న విరామం తర్వాత మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగింది మనకు ప్రీ ఓపెనింగ్ లెవెల్, సెన్సెక్స్ 310 పాయింట్లు. అఫ్కోర్స్ ఇలాంటి గమ్మత్తులు జరుగుతూ ఉంటాయి ప్రీ ఓపెనింగ్ సెషన్స్లో, బట్ పాజిటివ్గా ఓపెన్ అవుతాయి, కానీ 200 పాయింట్లు ఐ డోంట్ థింక్ విల్ హ్యాపెన్. అలాగే టీసీఎస్ ఆల్మోస్ట్ 10% అప్ కనిపిస్తోంది ఇప్పుడున్న ప్రీ ఓపెనింగ్ లెవెల్స్ని బట్టి చూస్తే. సో టీసీఎస్లో ఈ మార్నింగ్ ఒక హ్యూజ్ మూవ్ మనం చూడబోతున్నాం. మేబీ నిజంగానే 10% టీసీఎస్ పెరిగితే నిఫ్టీలో కూడా ఒక హ్యూజ్ అప్ మూవ్ అనేది మనం గమనిస్తాం తప్పకుండా. లెట్స్ సీ, చాలా ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ మనం ఇవాళ చూడబోతున్నాం, కాబట్టి డోంట్ మిస్ ది ఓపెనింగ్. మనం ఓపెనింగ్లో కామెంట్స్ కూడా మన ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకుందాం, ఎనలిస్ట్ నుంచి. ఇవాళ ఓపెనింగ్ చాలా పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. అండ్ లెట్స్ హోప్ నిఫ్టీ కనుక ఒకవేళ 200 పాయింట్లు పెరగడం జరిగితే ఎనదర్ రికార్డ్ హైని నిఫ్టీ టచ్ అయిపోతుంది. ఈలోగా కొన్ని మెయిల్స్ చూద్దాం. శామ్యూల్ అడుగుతున్నారు డెల్టా కార్ప్ గురించి. ఆయన డెల్టా కార్ప్ 170లో కొన్నారట గతంలో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? రాజేంద్ర గారు, ఈ టైంలో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ మనకి లోస్ నుంచి చాలా పెరిగింది, 53-54 నుంచి క్లోజ్ టు 170 దాకా వెళ్ళి ఒక కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. సో మీరు 170లో కొన్ని ఉన్నారు, డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది 120-130 వస్తే కనుక యావరేజ్ కూడా చేయమని చెప్తాను, అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూ ఉంటే. ఒకసారి ఇది 183 దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 224 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ 200-224 మధ్యలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ డెల్టా కార్ప్ చేసుకోవచ్చు. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, మీ పేరు? విశ్వనాథ్ అండి, హైదరాబాద్ నుంచి. విశ్వనాథ్, అడగండి విశ్వనాథ్. సార్, ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ హెచ్జీజి షేర్ తీసుకున్నాను సార్, ఈ బైబ్యాక్ లో ఉంటాయని. దాన్ని మళ్ళీ ఇప్పుడు యావరేజ్ చేసుకున్నాను సార్, హోల్డింగ్ ఇప్పుడు యావరేజ్ చేశాను. ఇప్పుడు ఒక 1670 షేర్స్ యాక్చువల్ గా 900 దగ్గర ఉందండి. ఏ స్టాక్ అన్నారు ఇది? హెచ్జీజి. హెచ్జీజి, హెచ్జీజి, యా, ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోడ్స్ కంపెనీ. ఓకే. సో హెచ్ఈజి ఆయన బైబ్యాక్ ఉంటుందని కొన్నారట, 900 రూపాయలు యావరేజ్ ప్రైస్. కుటుంబంలో ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు?
అంటే ఇప్పుడు 960 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుందండి స్టాక్ మాత్రం అనమాట. నేను అనుకోవటం ఆల్రెడీ రన్అప్ అయిపోయింది బాగా, ఎందుకంటే 420-430 దగ్గర ఉన్న స్టాక్ అనమాట, దాదాపు 1300 దాకా వెళ్ళటం కూడా మనం చూసాం. అండ్ ఇప్పుడు 960-970 దగ్గర ట్రేడ్ అవుతాం. ప్రిఫరబ్లీ మూవ్ ఫ్రమ్ దిస్ స్టాక్ టు సమ్ అదర్ స్టాక్ అని చెప్పేసి అని అంటానండి. స్టాక్ టెంపరీ పీక్ వచ్చిందని అనుకుంటాను. ఓకే అండి. సో హెచ్ఈజీ పీక్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. శ్రీనివాసరావు 150 షేర్స్ టాటా కమ్యూనికేషన్స్ కొన్నారు 190 రూపాయల్లో ఒక 10 సంవత్సరాల క్రితం. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా బాలాగారు? ఐ థింక్ హీ కెన్ హోల్డ్ అండి. అంటే చాలా హెవీ ప్రాఫిట్ లో ఉన్నారు, మేబీ 3x 4x ప్రాఫిట్ లో ఉన్నా గానీ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మనకి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ స్పెక్ట్రమ్ ఆప్షన్స్ అండ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు 5G సోన్ అండ్ సో ఫోర్త్, సో డెఫినెట్లీ ఐ థింక్ హీ కెన్ హోల్డ్ ఆన్ అండి. ఎందుకంటే టాటాస్ కు ఉన్న టెలికమ్యూనికేషన్ వర్టికల్ లో టాటా కమ్యూనికేషన్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ చాలా ఎక్సలెంట్ రేట్ లో కొన్నారు. సో 150 షేర్స్ కొన్నారు కాబట్టి ఇన్ మై ఒపీనియన్ హీ కెన్ హోల్డ్. ఓకే, మీరు 150లో కొన్నారు, 10 సంవత్సరాల్లో 1000 రూపీస్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 7 టైమ్స్ ఆఫ్ యువర్, మధ్యలో డివిడెండ్లు వచ్చి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కొన్ని కొన్ని గ్రూప్ షేర్స్లో ఎందుకు స్టే ఇన్వెస్టెడ్గా ఉండాలనే దానికి నిదర్శనంగా నిలుస్తాయి ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా. టాటా గ్రూప్ ఈజ్ వన్ సచ్ గ్రూప్. అందులో ఏ కంపెనీ కూడా ఇన్వెస్టర్స్ని ఇన్క్లూడింగ్ టాటా స్టీల్ ఇన్వెస్టర్స్ని ఎప్పుడూ నిరాశపరచలేదు, ఎప్పటికప్పుడు తగిన విధంగా ఉత్తమ ఫలితాలు సత్ఫలితాలను ఇచ్చాయి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, మీ పేరండి? వెంకన్న సార్, నల్గొండ. వెంకన్న, అడగండి వెంకన్న. ఫోర్టిస్ హెల్త్ కేర్, డిష్మెన్ ఫార్మా యావరేజ్ చేసుకోవచ్చండి సార్? ఫోర్టిస్ హెల్త్ అండ్ డిష్మెన్ ఫార్మా ఏ రేట్స్ లో కొన్నారు గతంలో? ఫోర్టీస్ 200 కొన్నా సార్, డిష్మెన్ 180. ఓకే, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ రాజేంద్ర గారు? ఐ థింక్ లెస్ నోన్ స్టాక్ అండి. ఐ థింక్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ గ్రేట్, సో డెఫినెట్లీ వద్దనే చెప్తాను. ఇన్ కేస్ ఒకవేళ ఎగ్జిట్ ప్రైసెస్ దొరికితే కనుక ఎగ్జిట్ అవ్వమని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీస్ చూస్తే కనుక 200 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చిన చార్ట్స్ పరంగా 169 అబౌవ్ ఉన్నంత కాలం ఇది 200-210 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ తీసుకుంటే ఇట్స్ అక్కడ సెల్ చేసుకోమని చెప్తాను. ప్రాబ్లీ దీని నుంచి అపోలోకి మేబీ ఒక 5-7% కరెక్షన్ లో షిఫ్ట్ అయినా కూడా నాట్ ఏ బ్యాడ్ ఐడియా అండి. సో ఈ టైంలో వి నీడ్ టు బి విత్ ద ఫ్రంట్ రన్నర్స్ అన్న ఉద్దేశం. ఓకే అండి. తర్వాత ఆవాస్ ఫైనాన్షియర్స్ గురించి అడుగుతున్నారు. మహాలక్ష్మి హైదరాబాద్ నుంచి 100 షేర్లు ఉన్నాయి, 15% ప్రాఫిట్ లో ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం బాలగారు? డెఫినెట్ గా అండి, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి స్పిన్ ఆఫ్ అని, ఇట్స్ ఎ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అండ్ టోటలీ డ్రివెన్ బై టెక్నాలజీ. దో ఇట్స్ ఎ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, క్లోజ్ టు అబౌట్ 2000 దగ్గర ఉంది. తప్పకుండా డిక్లైన్స్, ఇట్స్ యాడ్ షేర్ ఓన్లీ, ఉన్నవి కూడా ఉంచమని చెప్పండి. ఓకే అండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్, వైజాగ్ నుండి సాంసారావు మాట్లాడుతున్నాను అండి. సార్, ఇప్పుడు హెచ్జి ఇన్ఫ్రాను, సంఘి ఇండస్ట్రీస్, డెల్టా కార్ప్ తీసుకోవచ్చా ఈ రేట్లో? ఏంటి, ఇన్వెస్ట్మెంట్ కోసం అండ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ? అంటే డెల్టా కార్ప్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను సార్, 200లోని. అది బాగా పడిపోయింది, ఎవరేజ్ ఏమైనా తీసుకోవచ్చా లేకపోతే ఒక 2 ఇయర్స్ చూడండి వీటి? ఓకే, 2 ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి కుటుంబరావు? డెల్టా కార్ప్ అయితే డెఫినెట్లీ తీసుకోమంటానండి, యావరేజ్ కూడా చేయొచ్చు, బెటర్ టైమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, ఏదైతే కనుక ఇలా క్యాసినోస్ ఇవన్నీ కూడా రీఓపెనింగ్ అవటం జరిగింది అనమాట. ఇప్పుడు గోవాలో డెఫినెట్లీ ఇట్ షుడ్ కమ్అప్ అగైన్ అనమాట. సాంగి మాత్రం కొంచెం రిస్కీ బెట్ అవుతుంది, బట్ సిమెంట్ స్పేస్ లో లో ప్రైస్ స్టాక్ లో వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్స్ అనమాట. ఈ సిమెంట్ సెక్టర్ లో ఎక్స్పోజర్ తీసుకుందాము అని అనుకుంటే కనుక డెఫినెట్లీ సాంగి ఇండస్ట్రీ యాస్ దీని కింద లో క్యా స్మాల్ క్యాప్ స్టాక్ కింద బై చేయొచ్చు. ఓకే అండి, మరో చిన్న విరామం. విరామం తర్వాత మార్కెట్ ఓపెనింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ ఇవాళ మనం చూడబోతున్నాం. ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఒక రోరింగ్ ర్యాలీ కోసం సిద్ధంగా ఉన్నాయి. లెట్స్ సీ, బ్రేక్ తర్వాత ఈ మార్కెట్ ఓపెనింగ్తో కలుద్దాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మార్కెట్స్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి,
ఒక రికార్డ్ ఓపెనింగ్ను మనం చూడబోతున్నాం. ప్రీ ఓపెనింగ్ అయితే మనకు 126 పాయింట్స్ గ్యాప్ అప్ కనిపించింది. సో లెట్ అస్ సీ అండ్ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ టు వాచ్ ఆర్ డెఫినెట్లీ టీసీఎస్ అండ్ అవెన్యూ సూపర్ మార్ట్స్. ఈ రెండు స్టాక్స్ ఏ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతాయి అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఈలోగా ఒక మెయిల్ తీసుకుందాం. న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ లక్ష్మి అడుగుతున్నారు, న్యూల్యాండ్ ల్యాబ్స్ 450లో 4 సంవత్సరాల క్రితం కొన్నారట 100 షేర్లు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఒక్క నిమిషం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పబోయేలోగా మనకు మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 104 పాయింట్ల లాభం, మనకు ప్రీ ఓపెనింగ్ కంటే తక్కువ లెవెలే కనిపిస్తుంది. 14,439 ఇప్పుడు మనకు నిఫ్టీ కనిపిస్తున్న లెవెల్ ఇది. 49,000 పైన సెన్సెక్స్ మరొక రికార్డ్ హైని, ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ హిస్టరీ 49,000 మార్క్ పైన సెన్సెక్స్ ఓపెన్ అయింది. సో ఒక రికార్డ్ లెవెల్ ఇది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 1400 స్టాక్స్ పెరిగితే 200 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. సో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది మనం మార్కెట్స్లో చూస్తున్నాం. లెట్స్ సీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏ రేట్ దగ్గర ఓపెన్ అయింది. 3% అప్ టాటా కన్సల్టెన్సీ టీసీఎస్. నిఫ్టీ బ్యాంక్ 11 పాయింట్ల లాభం మాత్రమే కనిపిస్తుంది. సో బ్యాంక్ స్టాక్స్ అంత స్ట్రాంగ్ ఓపెనింగ్ మనకు కనపడటం లేదు, బట్ ఐటీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈజ్ అప్ 2%. సో అందులో నో లూజర్స్ అసలు నిఫ్టీ ఐటీలో. సో టీసీఎస్ ఈజ్ అప్ 3.5%, హెచ్సిఎల్ టెక్ 1.2% అప్, టెక్ మహీంద్రా 1% అప్, అలాగే టైటన్ 1.3% పెరిగింది. అండ్ మిడ్ క్యాప్స్లో షేఫ్లర్ ఇండియా ఈ స్టాక్ 8% పెరిగింది, అలాగే అవెన్యూ సూపర్ మార్ట్స్ 5.4% పెరిగింది. అండ్ నిఫ్టీ స్టాక్స్లో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ 4 టాప్ గెయినర్స్. తర్వాత కోల్ ఇండియా కనిపిస్తుంది విత్ 2% గెయిన్స్. బ్రిటానియా 1.7% పెరిగింది, అలాగే హెచ్డిఎఫ్సి 1.3%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.3%, దివీ స్లాబ్స్ 1% పెరిగింది. అలాగే లూజర్స్ ఏమున్నాయి నిఫ్టీలో చూస్తే ఓన్లీ 2 స్టాక్స్, అవి కూడా మైనర్ లాసెస్, ఏషియన్ పెయింట్స్ అండ్ హిందాల్కో. సో ఆల్ అదర్ 48 స్టాక్స్ ఇన్ నిఫ్టీ ఆర్ అలాగే ఫార్మాలో మనకు నాట్కో ఫార్మా వీక్గా ఓపెన్ అయింది, 1.7% బలహీనంగా ఉంది ఇది. అలాగే గోద్రేజ్ అగ్రోవెట్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇమామీ, కోరమాండల్, ఎంజూరెన్స్ ఇవన్నీ మనకు మిడ్ క్యాప్స్లో నష్టాల్లో ఉన్నవి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది 3.4%, అలాగే బాటా ఇండియా, మ్యాక్స్ ఫినాన్షియల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఒబెరాయ్ రియల్టీ, సిఈఎస్సీ, సింజీన్ అండ్ ధనీ సర్వీసెస్ ఇవి మనకు మిడ్ క్యాప్స్లో స్ట్రాంగ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. కుటుంబరావు గారు, రాజేంద్ర గారు ఎటువంటి ఓపెనింగ్ కామెంట్ చేస్తారు? మనం చూసాం నిఫ్టీలో టాప్ 5 గెయినర్స్ కూడా ఐటీ స్టాక్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్యూర్లీ ఇది ఐటీ డ్రివెన్ ర్యాలీ కిందే తీసుకోవాలి మనం. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ టెక్, మహీంద్రా అందిందనమాట. అదే మనం ఫ్యూచర్స్ లో కనుక అబ్జర్వ్ చేస్తే కనుక కేర్ఫుల్ గా అపార్ట్ ఫ్రమ్ ఇది చూస్తే కనుక టెలికామ్ స్టాక్స్ కొంచెం స్ట్రెంగ్త్ అనమాట. అంటే మేబీ బికాస్ ఆఫ్ ఓన్లీ ఐడియా మూలన, ప్లస్ రెగ్యులర్ గా మనం అనుకుంటున్నట్టే జూబిలెంట్ ఫుడ్ ఒకటి, అండ్ మెటల్స్ లో నేషనల్ అల్యూమినియం ఒకటి. నాల్కోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని బట్టి బైబ్యాక్ వస్తుందండి అట్ 56 రూపీస్ ఆర్ 57 రూపీస్. దేర్ ఫోర్ నాల్కోలో స్ట్రాంగ్ బయింగ్ ఉండొచ్చు బైబ్యాక్ అనౌన్స్మెంట్ ముందని చెప్పేసి అని అనుకుంటున్నాను. అది పీవీఆర్ లో ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత పీవీఆర్ లో కొంచెం యాక్టివిటీ కనిపిస్తుంది, వాల్యూమ్స్ కూడా మార్నింగ్ ఓపెనింగ్ లో అనమాట. మేబీ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనమాట నిన్న ఫిగర్స్ రావటం చూసాం, ఎఫ్ఐఐస్ అలా స్టేక్ పెంచుకున్నాయి కంపెనీలో, నియర్లీ 3% పెంచుకున్నాయి అనమాట లాస్ట్ క్వార్టర్ లో పీవీఆర్ లో. కాబట్టి మేబీ ఒక రీబౌండ్ వస్తుంది. ఓవరాల్ గా సినిమాస్ కూడా రిలీజ్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మళ్ళా తిరిగి పీవీఆర్ ఓల్డ్ గుడ్ షేప్ లో కలుపుతుందని అనుకుంటున్నారని చెప్పేసి చూడొచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ ఓపెనింగ్, బట్ 14,500 లెవెల్ క్రాస్ అయ్యి క్లోజ్ అయ్యి దానిపైన నిలబడితేనే నేను అనుకుంటాం మార్కెట్ కి సేఫ్టీ ఉంటుంది. అదర్వైజ్ ఇది ఎక్స్పెక్టెడ్ గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి ఆన్ డౌన్ సైడ్ ఇంట్రాడే కరెక్షన్ వచ్చినప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. 14,350 విల్ బి ది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. 14,350 కింద ఇంట్రాడే కనుక డిప్ అయితే కనుక షార్ట్ టర్మ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్పేసి చెప్తాను. ఓకే రాజేంద్ర గారు, ఎనీ ట్రేడింగ్ కాల్? ఐ థింక్ ప్రాఫిట్ టేకింగ్ ఇది టైం అండి నా ఉద్దేశంలో. ఐ థింక్ టెక్నాలజీ గత 2-3 రోజులుగా మనం బై చేయమని చెప్పాం. ఐ థింక్ నౌ ఇట్స్ టైమ్ టు టేక్ ప్రాఫిట్స్, ఎందుకంటే మనకి టీసీఎస్ కన్నా ఇన్ఫోసిస్ అండ్ అదర్ స్టాక్స్ హావ్ గాన్ ఆఫ్ విప్రో. సో నా ఉద్దేశంలో
ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈవెన్ టెక్నాలజీలో కూడా ఫిల్ అవుతాయి. 3-4% ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ ఉందో వాటిలో డెఫినెట్లీ ఐ థింక్ వి షుడ్ బుక్ ప్రాఫిట్స్ అనే నా ఉద్దేశం పొజిషన్స్ ఉన్నోళ్ళు. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఆటో స్పేస్ లో అశోక్ లేలాండ్ హాస్ గివెన్ ఎ మేజర్ బ్రేక్అవుట్. మనం గతంలో కూడా కాల్ ఇవ్వడం జరిగింది 110-114 టార్గెట్స్ కోసం. సో ఈ స్టాక్ ని ఫర్దర్ గా డిప్స్ లో తీసుకోవచ్చు అప్ టు 107. సో ఇది యాజ్ హై యాజ్ 123 దాకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, మన రాజేంద్ర గారు అన్నట్లుగా టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ లో ఎక్కువ వేగం కనిపిస్తోంది. సో ఇంకా రిజల్ట్ ఎలాగో వచ్చేసింది కాబట్టి ఇట్ ఈస్ డిస్కౌంటెడ్ అన్న ఉద్దేశంతో టీసీఎస్ ఈజ్ నౌ అప్ ఓన్లీ 1.3% ఓపెనింగ్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది టీసీఎస్లో. ఇన్ఫోసిస్ ఆన్ ది అదర్ హ్యాండ్ 2.7% పెరిగింది అండ్ 1347 దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఫాలోడ్ బై విప్రో. మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. కొడాలి భాస్కర్ అడుగుతున్నారు, ఫినోటెక్స్ కెమికల్స్ అండ్ డీసీబీ బ్యాంక్ ఈ రెండు ఈ రేట్లో కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? బాలగారు, బ్యాడ్ ఐడియా అండి. డీసీబీ బ్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ది డీసెంట్ బ్యాంక్స్ అండ్ ప్రొవిజన్ కూడా చాలా బాగానే చేశారు వాళ్ళు లాస్ట్ 1 or 2 క్వార్టర్స్ కి. ఐ థింక్ ఇట్స్ నౌ ఏ కంప్లీట్లీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అండ్ స్మాలర్ బ్యాంక్స్ లో దే కెన్ గో అండ్ బై డీసీబీ బ్యాంక్. అలాగే ఫినోటెక్స్ ఇవన్నీ యూనో ద సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఆల్ కెమికల్ కంపెనీస్ అన్ని కూడా దే విల్ గో అప్ అండి. ఎస్పెషలీ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ యూనో టెక్స్టైల్ బేస్డ్ కెమికల్స్ ఉండాలి. బట్ ఒకటేసారి కాకుండా ఇటువంటివి మాత్రం ఎప్పుడన్నా క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొనుక్కోవడం బెటర్ అండి. అంటే మైక్రో క్యాప్ స్టాక్స్ కాబట్టి ఏదైనా కొద్దిగా తేడా జరిగితే దేర్ కెన్ బి ఎ లల్ ఆర్ దేర్ కెన్ బి ఎ షార్ప్ కరెక్షన్, అందుకని కొద్దిగా వెయిట్ చేయమంట. అలాగే ఇందాక న్యూల్యాండ్ ల్యాబ్స్ గురించి అడిగారు, 450 కొన్నారు లక్ష్మి, హోల్డ్ చేయొచ్చా? మలగర్, ఐ థింక్ దే కెన్ హోల్డ్ అండి. అంటే ఇప్పుడు అన్ని లైమ్ లైట్ లో ఉన్న సెక్టర్ అండ్ ఎస్పెషలీ వీళ్ళు ఏపీఐస్ అండ్ ఆల్సో అంటే ఫార్ములేషన్స్ లో లేరు ఇప్పుడు. బట్ న్యూల్యాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మాల్ ఈక్విటీ కంపెనీస్ విచ్ హెవ్ డన్ వెరీ వెల్. అంటే లాస్ట్ 2-3 క్వార్టర్స్ లో కూడా దే హెవ్ డన్ వెల్ అండ్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ఇంప్రూవింగ్ యూనో ప్రాఫిటబిలిటీ ఇన్ ఏపీఐ స్పేస్, కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. రమేష్ అండి నా పేరు, ఒంగోలు నుంచి. అడగండి రమేష్. సార్ యాక్చువల్ గా ఆ పోర్ట్ఫోలియో 4 lakhs ఉంది సార్. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ వసంత్ గారు ఏమనుకోవద్దు అండ్ యాజ్ న్యూస్ బేస్డ్ షేర్స్ తీసుకుంటుంటాయి అనమాట. 5-10 గానీ 20 గానీ అలా తీసుకుంటూ అలా ఆల్మోస్ట్ 90 షేర్స్ వరకు కొనేసాను సార్. అన్ని బ్లూ చిప్ షేర్స్ అన్ని కలిపి స్మాల్ మిడ్ క్యాప్ కలిపి. ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ మంచిదేనా అంటే మొన్న బాలయ్య గారు న్యూస్ లో చూసినప్పుడు నా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో 9 షేర్స్ ఉన్నాయి పోర్ట్ఫోలియోలో, కానీ నేనైతే 90 వరకు ఉన్నాయి సార్. అలా 10-20 ఈ రోజు పెరుగుతుందని కానీ 10-20 రిటర్న్స్ అయితే వచ్చేదే లేదు. ఒక 1000-2000 ఇలా వస్తున్నాయి అనమాట పర్ డే ఈ మధ్య మార్కెట్ ర్యాలీలో. 3000 వరకు అలా పెరుగుతున్నాయి. రమేష్ ఎంత? 37 సార్. 37, ఓకే. సో 37 ఇయర్స్ అప్పుడు బాలాగారి దగ్గర కూడా 30-40 షేర్లు ఉంటాయి కనీసం. ఈ వయసు వచ్చాక ఆయన దాన్ని ప్రూన్ డౌన్ చేసుకుంటూ 9 షేర్లకు తీసుకొచ్చారు. సో కాబట్టి అండ్ నేనెవరిని అనుకోవడానికి ఏం అనుకోవద్దని నన్ను అడుగుతున్నారు మీరు. సో ఏమీ ఇబ్బంది ఏం లేదు, మీరు ఏదో ఒక పద్ధతిలో ఏదో వెళ్తున్నారు. మీ వేగానికి బ్రేకులు వేయటానికి మేమెవరం. సో ఏమైనా బాలాగారు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా రమేష్కి? మీరన్నట్టే ఇట్స్ క్వైట్ నార్మల్ అండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే ఇవంతా బిహేవియల్ సైన్స్ అని చెప్తాం కాబట్టి మంచిగా అనిపించినా కూడా అదే చెప్తాం. ఈ ఇయర్ నుంచి మార్కెట్ చాలా బాగుంటుంది కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ టు మేక్ మనీ. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఒక 100 బాగా అనిపిస్తాయి కానీ మన దగ్గర ఉండేది కూడా 100 రూపాయలే, కాబట్టి అన్ని ఒక్కొక్క స్టాక్ ఉన్నాయి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్, బట్ స్లోలీ ప్రూన్ డౌన్ చేస్తే బెటర్ అండి. ఈ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 20. అంతకంటే మానిటర్ చేయడం కష్టం, ఆయనే చెప్తున్నారు. అంటే ఒకటి పెరుగుతుంది ఒకటి పడుతుంది, 90 స్టాక్స్ అంటే ఓవరాల్ యావరేజ్ రిటర్న్ అనేది చాలా తక్కువ వస్తుంది. కాబట్టి పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్న వాటిలో కూడా విచ్ ఇస్ గోయింగ్ అప్ కన్సిస్టెంట్లీ, బ్లూ చిప్స్ అన్నారు, ఆ బ్లూ చిప్స్ లాంటివి పెట్టుకుని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా అంతే. అంత పెద్ద పోర్ట్ఫోలియో రివ్యూ చేయడం కూడా అంత ఈజీ కాదు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ హిమ్ టు ప్రూన్ ఇట్ డౌన్. బట్ చేసిన దానికి ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఏమి బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇట్స్ క్వైట్ నార్మల్ ఫర్ ఎవ్రీబడి టు డూ ఇట్ అండి. నౌ యూ గెట్ గో హెడ్ అండ్ ప్రూన్ ఇట్ డౌన్. రైట్ అండి, రోజంతా ఏ పని లేకపోతే ఓన్లీ ఇదే పని అనుకుంటే నిరభ్యంతరంగా మీరు 90 కావద్దు 100 స్టాక్స్ పెట్టుకోండి అండ్ వాటి అన్నింటినీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ లాభం సంపాదించే ప్రయత్నం మాత్రం చేయండి. అది మీరు ఎన్ని మీ దగ్గర ఎన్ని స్టాక్స్ ఉన్నాయనేది ముఖ్యం కాదండి, ఎంత లాభం సంపాదిస్తున్నారు, ఎంత వెల్త్ క్రియేట్ చేయగలుగుతున్నారు ఫ్యామిలీ కోసం. మీ 400,000 పోర్ట్ఫోలియో 4 crore కావాలని టీవీ5 టీం అంతా కోరుకుంటోంది. అండ్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా
ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఇండెక్స్లో కనపడినంత ఉత్సాహం ఊపు, 90 పాయింట్లు లాభం కనిపిస్తుంది ఇండెక్స్లో, నిఫ్టీలో. బట్ నిఫ్టీ బ్యాంక్ మాత్రం ఫ్లాట్గా ఉంది. అండ్ మిడ్ క్యాప్స్లో అంత ఉత్సాహం కనపట్లేదు కంపేర్ టు ది లార్జ్ క్యాప్స్ అండ్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఉదయం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.